భారతదేశంలో గల కుటీర పరిశ్రమల్లో వస్త్ర పరిశ్రమ ఒకటి. వాటిలో మనం చెప్పుకోదగినది కలంకారీ పరిశ్రమ. ఈ కలంకారీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో గల పడంలో బాగా అభివృద్ధి చెందింది. ఈ కలంకారీ పరిశ్రమ మీద ఆధారపడి పడన చుట్టుపక్కల కొన్ని వందల ప్రజలు, వందల కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. ఈ పరిశ్రమలో ఎదురవుతున్న లోటుపాట్ల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు శివ అండి, మాది పెడనండి. ఎప్పటి నుంచో కలంకారీ చేస్తామండి. మా తాతల కాడి నుంచి మేమంతా ఇదివరకు హ్యాండ్ ఫిన్ చేసేవాళ్ళండి. అది ఎక్కువ ప్రొడక్షన్ లేట్ అవ్వటం వల్ల, ఉపాధి సరిగ్గా లేకపోవటం వల్ల దాని నుంచి మా పెద్దలు స్క్రీను అనేది ఒకటి తీసుకున్నారు. దాన్ని కూడా చేసుకుంటూ పోయి కాస్త ఆదరణ పొందే టైంలో, కొంచెం అంతా డెవలప్ అవుతున్న టైంలో ఇది తర్వాత ప్రొడక్షన్ ఎక్కువయ్యి, గవర్నమెంట్ సహారం లేక ఎక్కువ ఎక్కడ సేల్స్ అవటం వల్ల అవలేకపోవటం వల్ల మాకు గత 1 ఇయర్ మట్టి పని లేదండి. కానీ చాలా బాధలు పడుతున్నామండి. దీనివల్ల ఏదో ఎట్టుకున్నాము, కష్టపడి చేసుకుంటున్న టైంలో ఇలా ప్రొడక్షన్ ఎక్కువ ఉండటం వల్ల క్వాలిటీ బాగుంటుంది. క్వాలిటీ చాలా బాగుంటుందండి, చాలా అందంగా చేస్తాము. చాలా స్క్రీను, చాలా రంగులు బాగుంటాయి, చాలా బాగుండి చేస్తున్నామండి. కానీ గవర్నమెంట్ నుంచి కూడా ఇది ఏదైనా సహాయం చేస్తే మేము ఇంకొంచెం బాగుంటామని, ఏదైనా గవర్నమెంట్ శుభ్రంగా మాకు స్టాల్స్ లాంటివి ఏమైనా ఏర్పాటు చేసి మాకు సంవత్సరం పాటు పని ఉండే ఉపాధి కలిపేలా చేయాలని కోరుకుంటున్నామండి. ఓకేనండి. ఇల్లు చూసిలాగా టచింగ్ పడుతుంది, కూర్చోలే పెట్టేళ్ళు చాలా ఇల్లు చెయ్యి అట్లా అయిపోయింది అంటే లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.